ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మ చేతి వంట ప్రేక్షకులందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని అవమానాలు, ఎన్ని అభినందనలు, ఎన్ని అదృష్టాలు, ఎన్ని అయిష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని పరాజయాలు, ఎన్ని ప్రయోగాలు, ఎన్ని విజయాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని హిట్లు, ఎన్ని ఫట్లు, ఎన్ని ప్రయోగాలు, ఎన్ని విజయాలు, ఎన్ని పరాజయాలు, నిత్యావసర వస్తువులు, వాటి రేట్లు, పాటలు, ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనిషి చేసే ఒక వింత ప్రయాణం ఇది. అలాగే మరో మూడు వందల అరవై ఐదు రోజులకి స్వాగతిస్తూ ఎన్నో విజయాలను ఆకాంక్షిస్తూ ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయటానికి నాంది పలుకుతూ ఈరోజు మన న్యూ ఇయర్ ఎపిసోడ్లో అమ్మ చేతి వంటలో ఒక స్పెషల్ స్పెషల్ గెస్ట్ని కలుసుకోబోతున్నాం. ప్లీజ్ బీ రెడీ. అండ్ వన్స్ అగైన్ మా అమ్మ చేతి వంట ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. ఆట పట్టిస్తుంటాడు, చిరునవ్వులు పూయిస్తుంటాడు, హైపర్ అవుతుంటాడు, రచ్చ చేస్తుంటాడు. ఆ మేధావి ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు, రచ్చ రవి. సో ఆ మేధావి, ఆ స్పెషల్ గెస్ట్ ఈరోజు మన అమ్మ చేతి వంటని రచ్చ రచ్చ చేయటానికి వచ్చేస్తున్నాడు న్యూ ఇయర్ స్పెషల్ స్పెషల్ గెస్ట్గా. ప్లీజ్ వెల్కమ్ రచ్చ రవి. స్టార్ట్స్ ఐ నో విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ రవి. థ్యాంక్ యూ సేమ్ టు యూ. అంటే ఇక్కడ అమ్మ చేతి వంట చూసే ప్రతి ప్రేక్షకులకు నేను మా అమ్మను అడిగా ఏ ప్రోగ్రామ్ కి వెళ్తే నీకు ఇష్టం అంటే అమ్మ పేరు మీద ఏ ప్రోగ్రామ్ అన్న వెళ్ళమన్నది. అమ్మ చేతి వంట నేను ఎప్పుడు మిస్ అవుతుంటా ఆర్టిస్ట్ గా. సో అమ్మ చేతి వంట మా అమ్మ చూడాలనుకున్న గెటప్ ఇది, ఇంత నీట్ గా చూడాలనుకుంటా. కానీ నేను మనం చేసే కెరీర్ లో ఎప్పుడు ఇలా ఉంటది కాబట్టి ఫస్ట్ టైం నేను ఇంత నీట్ గా మా అమ్మ చూస్తుంటది. అమ్మ నీకోసమే మంచి నీట్ గా రెడీ అయ్యి బుద్ధివంతుడిగా అమ్మ చేతి వంట గురించి చెప్పడానికి ఇంత దూరం వచ్చా. అండ్ వన్స్ అగైన్ అమ్మ నీకు హ్యాపీ న్యూ ఇయర్. నీకే కాదు అందరి అమ్మలకు, ఎందుకంటే ఒక్క అమ్మ చేతి వంట తినలేదు నేను ఇంత ఆర్టిస్ట్ అవ్వడానికి. ఎందరో అమ్మల చేతి వంట తింటూ నేను ఇక్కడే ఉండిపోయాను కాబట్టి ప్రతి అమ్మకు అమ్మ చేతి వంట కార్యక్రమం ద్వారా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ రవి. నిజంగా అమ్మ పేరు అహల్య. అహల్య అహల్య గారు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు రవిని మా షోలో అమ్మ ఎలా చూడాలో నేను అలా వచ్చాను మీ షోకి అని చెప్తున్నారు. సో చూసుకోండి కన్నుల నిండుగా. అలానే మీ దగ్గర నేర్చుకున్న ఒక మంచి వంట మా అందరికీ చూపించడానికి రెడీ అయిపోయాడు రవి. అసలు నీకు పేరు ముందు రచ్చ అనేది ఎందుకు యాడ్ అయింది? మేడం దీంట్లో చాలా హిస్టారికల్ రీజన్. హిస్టారికల్ రీజన్ అంటే నేను పుట్టింది హనుమకొండ, అక్కడ రాణి రుద్రమ్మదేవి పుట్టింది. ఓకే. సో నేను చిన్నప్పటి నుంచి ఏ అల్లరి చేసినా రచ్చ 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 అంటూ ఉండేవాళ్ళు. ఈ రచ్చ ఎక్కడ పుట్టిందిరా అంటే రాణి రుద్రమ్మదేవి పుట్టిన ప్లేస్ లో పుట్టింది అని అంటుంటాను మేడం. అందుకే నేను నాకు ఈటీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కూడా నాకు ఒక టైటిల్ డిజైన్ చేసేటప్పుడు రాకింగ్ రవి రేజింగ్ రవి అని డిసైడ్ చేశాను మేడం. మళ్ళీ నేను శ్యామ్ సార్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి సార్ నన్ను చిన్నప్పటి నుంచి రచ్చ రవి అన్నారు సార్ నేను రచ్చ చేస్తానని, రాణి రుద్రమ్మ రచ్చ రవి ఉంటుందని రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నా. ఓ సూపర్ సూపర్. అంటే ఆ పేరు నీకు నువ్వే స్పెషల్ గా ఊళ్ళో అలా పిలిచేవాళ్ళు నిన్ను రచ్చ రవి. అరే రచ్చ అనేది రవి అని ఎవరు పిలవలేదు. ఇప్పుడు నాకు సౌండింగ్ అంటే మనకు జబర్దస్త్ లో రచ్చ రవి అని టైటిల్ వచ్చింది కదా, ఆ తర్వాత నేను షూటింగ్ లలో కూడా డైరెక్టర్లు రచ్చ రైట్ తరుగు రచ్చ లెఫ్ట్ తరుగు అంటుంటే నాకు ఎంత ఆనందం ఉంటుంది అంటే నా టైటిల్ నాకు పేరును మర్చిపోయాను. సో నేను కూడా రవి వదిలేసి రచ్చ అనే పిలవాలి. రచ్చ అంటే నా కలర్ చేస్తున్నట్టుంది నేను చెప్పాను. సో సూపర్. యాక్చువల్లీ ఇది కూడా చెప్తాను మేడం, లైఫ్ లో రచ్చ ఉండాలి, రచ్చ రచ్చ లైఫ్ ఉండదు. బాబా ఏం ఫిలాసఫీ, ఏం రాసేస్తున్నారు అబ్బాయి ఈ మధ్య. నాలానే అందరూ రైటర్లు అయిపోతున్నారు. మీ ద్వారానే కదా డాష్ లని చేసుకుంటూ వచ్చాం కదా, ఎన్ని ప్రోగ్రామ్లు చేయించాను నాతో. మీ అందరికి ఒక విషయం చెప్పాలి, నేను అంటే గ్రాండ్ గా చెప్తున్నా ఈ ప్రోగ్రామ్ వస్తానని చెప్పేసి అడిగింది నేనే. ఇది న్యూ ఇయర్ కదా ఏం అనని ధైర్యంతో చెప్తున్నాడు. ఆల్రెడీ ఒకసారి వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాను ఆ రోజు. ఈ రోజు అయితే వచ్చాను కదా, మంచి అకేషన్ దొరికింది కానీ. సో నిజంగానే పాపం కుదరకపోయినా ఈ రోజు అడగానే హనుమకొండ నుంచి తన ఏదో ఫంక్షన్ కి వెళ్తే గబా గబా మనందరికి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనతో జరుపుకోవాలని వచ్చేసాడు. సో ఎలా పిలిస్తే నీకు ఇష్టం అలానే పిలుస్తున్నాను రచ్చ. ఈ రోజు షోలో ఏం రచ్చ చేయబోతున్నావు అంటే రచ్చ నేను స్టేజ్ ఎక్కితే చేస్తాను మేడం. ఇప్పుడు నేను ఏ వంట చేసినా అది రచ్చ రచ్చ కాకూడదని మంచిగా అంటే కొబ్బరి పాల బ్రెడ్ స్వీట్ నేర్చుకొని వచ్చిన మేడం. ఈజీగా ఉండాలి,
గొప్పగా ఉండాలి నువ్వు అన్నట్టు నిజంగా ఇదైతే రచ్చ చేయవగా లేదు మేడం చాలా ఈజీ ఇంగ్రీడియెంట్స్ ఎంచుకున్నాడు బ్రెడ్ తో ఏం చేసినా అద్భుతంగా ఉంటది అందుకనే బ్రెడ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే మేడం ఎందుకంటే అది ఒక దూదిలాగా మనల్ని ఆహారనాలన్నీ శుభ్రం చేసి తెలుస్తది ఈజీగా అరుగుతదని చెప్పేసి సో రచ్చ దగ్గర ఇలాంటి రచ్చ కూడా ఉందా ఉంటది మేడం అమ్మో చాలా విషయాలు తెలుసుకున్నాడు రచ్చ రవి సో కొబ్బరి పాలతో బ్రెడ్ స్వీట్ చేయబోతున్నాం అవును మేడం कोबरी पाल तो ब्रेड स्वीट तैयार चेयबोना रच मन अंदर कोसम नो रच रवि सो स्टार्ट कावास इंग्रीडेंट्स चुदाँ कोबरी पाल ब्रेड स्वीट तैयार कावास पदार्थ ब्रेड मुक्कल नयि वेयिंचिन ड्राई फ्रूट्स पंचदार पोड़ी मिल्क मेड कलकंद यालुकुल पोड़ी कोबरी पाल सो रवि कावास पदार्थ चक्कर चाल नीट पक्न पेटाव रेडी स्टार्ट पैन मन की चाल मैं नैयद स्पून अंत అమ్మ ఇలా ఎలా వంట నేర్పించారు భలే అమ్మనే నేర్పుతది కానీ నేర్చుకోవడానికి ఎవ్వరు నేర్చుకోరు కానీ రవి మేము ఏం చేస్తాం తెలుసా ప్రతిరోజు అంటే నీ అంత టాలెంట్ కాకపోయినా కూడా మేము పొయ్యి మీద పాన్ పెట్టం ఊరికే పొయ్యి వెలిగించి పాన్ మరి పెట్టాలే అంటే నేను ఏం చెప్తానా ఫస్ట్ అయితే నేను ఏం చేసినా ఇక్కడ అది ఎక్కడ దొరుకుతది న్యూ ఇయర్ రోజు అబద్ధాలు ఆడితే సంవత్సరం అంతా ఆడతావు అమ్మ మేనేజ్ చేసినా కానీ దొరికిపోయినా అది విషయం ఇలా ఇలా వెలిగించి అప్పుడు మేము పాన్ పెడతాం పాన్ పెట్టి అప్పుడు నెయ్యి వేస్తాం 100% కానీ ఉత్తిగా వండుదాం ట్రై చేసాడు కానీ కుదరదు కదా లేదు మేడం ఈ లోపు ఇంకో పాన్ కూడా ఇట్టు పెట్టచ్చు మేడం అమ్మో ఎంత ఫాస్ట్ గా వంట చేస్తావా లేదు మేడం రెండు షవ్వులు ఉన్నాయి కదా అందుకోసం ఉన్నాయి కదా అని వాడుతున్నా ఇందాక ఒక పొయ్యి వెలిగించలా నువ్వు అంటే నేను ఏమనుకున్నా అంటే మీరు వెలిగిస్తారన్న నమ్మకం ఉండే ఆడబిడ్డ ఉన్నది అంటి పెట్టడానికి అనుకున్నా అమ్మో ఇదే తిట్టినట్టు ఉంది అంటి పెట్టాలంటే మేము మంట పెట్టాలి అనుకున్నావా ఎక్కడైనా అదే అది వెలుగు అనుకోవచ్చు మంట అనుకోవచ్చు ఇంట్లో అయితే దీపం బయట అయితే మంట ఓకే మేడం సూపర్ థాంక్యూ ఆ ప్యాన్ పెట్టినాక అక్కడ కొబ్బరి పాలను ఫ్రెష్ కొబ్బరి పాలు ఇవి ఈ ఫ్రెష్ కొబ్బరి నుంచి తీసిన పాలు వీటిని వేడి చేయాలి మేడం బాగా మసలన అవసరం లేదు కొద్దిగా చేసుకో నాకు మామూలుగా వంట చేస్తున్నా నువ్వు ఏం చేయట్లే ఏం మాట్లాడలే అయినా నాకేంటో రచ్చ చేస్తానట్టు ఉంది లేదు మేడం అలాగే ఉంటది అంటే ఆ వాయిస్ ఆ లేకపోతే ఆ హడావిడ ఏదో సంథింగ్ నాకు ఈ ప్లేస్ లో ఇంత రచ్చ ఎప్పుడు జరగలా గ్యారంటీకి నీకు ఆ పేరు యాప్ట్ థాంక్యూ మేడం థాంక్యూ కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పొచ్చు మేడం అంటే నేను మీ ఫ్రెండ్స్ మీ అందరూ కూడా చెప్తున్నా ప్రవీణ మేడం తో పాటు నా లైఫ్ లో ఒక్కసారి కూడా వంట రూమ్ లోకి వెళ్ళలే ఎందుకు చేయలే అంటే చాలా మంది ఫిలాసఫీలో ఫిలాసఫీ చెప్పారు కూడా ఏంటంటే వంట నేర్చిన మొగాడు సంసారాన్ని బాగా ఈదుతాడని అలాగే వంట నేర్చిన ప్రతి మొగాడు వంట మనిషిలో తప్పులు ఏర్తాడని అందుకోసమే రేపు అంటే 20 ఏళ్ల తర్వాత మనం పెళ్లి చేసుకోబోయే భార్య వంటలో తప్పులు ఏరద్దు అమ్మ వంటలో తప్పులు ఏరద్దని ఏ రోజు వంట రూమ్లోకి వెళ్ళలే ఏ రోజు వంట చేయలే సీరియస్లీ మేడం నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఫిలాసఫీ ఇప్పుడు నాకు ఇలానే ఇలా తెరుచుకుని నాకైతే నిజంగా మేడం పెళ్ళైన కొత్తలు కూడా మా ఆవిడ ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా నువ్వు ఇంట్లో పనంతా చేసి నాకు చేసిన వంటలో ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైంది అంటే నువ్వు ఎంత డిసప్పాయింట్ అవుతావు స్వాతి మా భార్య పేరు చూస్తున్నావు కదమ్మా ఇది నిజమే కదా నేను చెప్పింది అది అలా చెప్పి నేను మేనేజ్ చేసిన అక్కడ మార్కులు అసలు నువ్వు మేనేజ్ మామూలుగా చేయట్లేదు అసలు చాలా విషయాల్లో మేనేజ్ చేస్తున్నావు నిజమే ఇంకా ఆవిడ నీ ముందు ఏం మాట్లాడగలదు చెప్పు ఏ విషయం మాట్లాడగలదు ఇక్కడ మా ఆవిడ దగ్గర మార్కులు కొట్టేసిన మేడం ఉప్పు కారానికే నువ్వు ఇన్ని మార్కులు కొట్టేస్తే అసలు చూసి నేర్చుకోండి అందరు అలా ఉండాలి అది అనమాట విషయం మీకు ఈ విషయంలో చెప్పాలంటే మేడం చిన్నప్పుడు నేను చేసిన పెద్ద తప్పు మా అమ్మ వంటలో తప్పులేరడం మా అమ్మ వంటలో పాపం తను మా అమ్మ మీకందరికి తెలిసిన విషయం ఏంటంటే రచ్చరవి ఇప్పుడు డబ్బులు సంపాదించి ఇప్పుడు పేరు సంపాదించాడు కానీ మా అమ్మ నన్ను చాదడానికి ఇళ్లలో పనిచేసి నాకు వేడను వాళ్ళింట్లో చేసిన వంటతో నాకు పెట్టేది మేడం ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను ఎందుకంటే మీ ఓన్లీ వేడి అయితే చాలు అని చెప్పావు అవును మేడం కొద్దిగా వేడైన చాలు మేడం ఇక్కడ కూడా కొద్దిగా స్టవ్ వేడి మనకు బ్రెడ్ వేడైతే చాలు ఫ్రై అయితే చాలు చాలు మేడం అంటే మా అమ్మ ఇళ్లలో పనిచేసి వేడన్న స్కూల్ పంపించడానికి నాకు వేడన్నం తీసుకొచ్చి పప్పుచారు తీసుకొచ్చి స్కూల్ పంపింది మేడం అలా నాకు మంచి ఫుడ్ దొరకాలని చెప్పి బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ ఇంట్లోనే అమ్మ ఏ పనైనా చెప్పండి మా అబ్బాయిని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పింది కాబట్టి వాళ్ళు పద్ధతులు నేర్పిల్లు అలా నాకు జీవితంలో నాకు పాఠాలు నేర్పింది స్కూల్లో పాఠాల కన్నా ఎక్కువ నిజ జీవితంలో పాఠాలు ఆ కుటుంబం మాకు జితన్న ఫ్యామిలీ హర్షిన అక్క అని వాళ్ళు నన్ను దగ్గర తీసి పాఠాలు బాగానే చెప్పారు కాబట్టి నా జీవితంలో ఎప్పుడు తప్పు చేసిన తప్పు మళ్ళీ చేయలే అందుకే మా అమ్మ వంట నేను చాలా మిస్ అయినా మేడం వయసు రాగానే ఇండస్ట్రీకి వచ్చేసిన ఇంటర్ ఫెయిల్ అయ్యి కావాలని నాన్ననేమో డాక్టర్ చేయాలని నేనేమో యాక్టర్ అయిద్దామని డి తీసి ఏ పెట్టిన వచ్చి ఇట్ వచ్చేసిన ఇక్కడికి వచ్చాక మా అమ్మ వంట అక్కడ చూడలేదు
ఇక్కడ వంట అంటేనే తెలియదు మీకు. ది నంబర్ మేడం, నేను దేవుని గుళ్ళో ప్రసాదాలు తినేది, సత్యసాయి నియాగమనం, సాయిబాబా గుళ్ళో. అందుకే మా అమ్మ చేతి వంట చాలా మిస్ అయినా. అందుకే ఇప్పుడు పోయి మా అమ్మ చేతి నువ్వు ఏది పెడితే అది తింటా మేడం, ఎప్పుడైనా చెప్తా ఆయిల్ ఎక్కువైనా చూసి అంటే తప్ప వంక పెట్టను. సూపర్ రవి, యాక్చువల్లీ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ ఎందుకు అంటే ఆ అమ్మ ఎంత కష్టపడిందో దాన్ని గుర్తు పెట్టుకొని చాలా 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 అంటే ఆ కష్టాన్ని నువ్వు మర్చిపోకుండా ఈ రోజు ఆవిడ సుఖపెట్టడానికి మంచి పేరు తెచ్చుకున్నావు. నువ్వు ఇంతమందిని నవ్వించి నీ వెనక ఇంత కష్టపడే మా అమ్మ మేడం. మా అమ్మ కష్టపడ్డది ఇప్పటికి కూడా మీరు నమ్మరు. ఆమె పూజలేందో, ఆమె ఇల్లు పని ఏందో, వంట ఏందో, తింటావా బిడ్డ అంటే నాకు పార్సల్ గట్ట అంట తప్ప కూర్చునే తినే టైం లేదు కదా మేడం. ఇప్పుడు మీరు ఫోన్ చేయగానే వచ్చేసా, పార్సల్ బాక్స్లో పార్సల్ ఉంటుంది, అది జర్నీలో తింటూ వస్తా. అబ్బబ్బా సూపర్, నువ్వు వింటుంటేనే కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంది ఆ మాటలు అవన్నీ. ఒక అమ్మ అంటే ఎలా ఉంటుంది నిజంగా మేడం. మన అందరం కూడా చాలా మంది యూత్ అంటే ఈ రోజు యూత్ నేను చెప్తున్నా, బేసిక్గా అమ్మ అండ్ యూత్ ఎవరు చూసినా ఈ ఒక్క ప్రోగ్రామ్ ఎందుకు చూడాలంటే నేను చెప్పేది నా గురించి కాదు, మన గురించి కాదు, అందరి గురించి. మనం అందరం కూడా రెస్టారెంట్లో జంక్ ఫుడ్లో చాలా అలవాటు పడ్డాం, కానీ మన పేరెంట్స్ పెట్టిన ఫుడ్లో ఆరోగ్యం షట్ రుచులు ఉంటాయి. ఆరు రుచులు, పులుపు, తీపి, కారం, చేదు, ఇలా ఆరు రుచులు వగరు. ఇవన్నిటి కూడా ఎంటైర్లీ మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ఫుడ్లో ఉంటుంది. ఈరోజు నేను స్వీట్ ఎంచుకోవడానికి కూడా కారణం అదే. ఏంటంటే మనం ఫస్ట్ డే మన న్యూ ఇయర్ తీపిగా గడవాలని చెప్పి నేను తీపిని ఎంచుకున్నా, స్వీట్ను ప్రమోట్ చేస్తున్నా. కానీ మన ఇంట్లో చేసిన వంటలో ఒక కారంతో కూడినటువంటి పచ్చడ, ఒక కర్రీ, అలాగే ఒక మన రసం, పప్పుచారు, పెరుగు, స్వీటు, ఇవన్నీ మన పిల్లలు మన ఫంక్షన్స్లో పెడతాము, మన ఇంట్లో పెడతాము. ఎందుకంటే ఆరు రకాలైనటువంటి రుచులు నీ పేగుకు తాగితే ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి దాంట్లో రాదు. అందుకోసమే మనకు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బయట తిన్న ఫుడ్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తుంటాయి. అందుకే వీలైనంత వరకు మీ పిల్లలకు ఫుడ్ ఇంట్లోనే తినిపించండి, ఎందుకంటే పెద్ద పెరిగినాక బయట తింటారు తప్పకుండా. సో ఇప్పుడు బ్రెడ్ వేగింది, పాలు వేడెక్కినాయి, రెడీగా ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి? ఇది షుగర్ పౌడర్ మేడం, మనం షుగర్ని మళ్ళా కరగడం కష్టమవుతుందని చెప్పి పొడిగా చేసాం. అవును, కొంత నేయండి మేడం, కొద్ది నేయండి, ఎందుకంటే నేను చాలా ఐటమ్స్ యాడ్ చేయడానికి తీసుకొచ్చాను. అట్లాగే కొంచెం వేసాం. ఓకే, దాని తర్వాత ఇలైచి పౌడర్ మేడం కొద్దిగా వేయండి. ఇలాచి పౌడర్, ఇలైచి పౌడర్ మేడం, ఇది మిల్క్ మిక్స్, మీకు ఐడియా ఉంటుంది స్వీట్లలో వాడు మిల్క్ మేడ్, దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, మేము తెలుగు మీడియం కాబట్టి అట్లా పిలుస్తాం మేడం, మిల్క్ మేడం రవి. ఇలా మేడం ఇంకొద్దిన స్వీట్ యాడ్ చేయడానికి నాకు కొంచెం ఇష్టం, ఇది నేను కొద్దిగా వేసుకుంటా. వేసుకోండి మేడం, మీరు ఎంత స్వీట్ పర్సన్ అని తెలియడానికి మీరు స్వీట్ వేసుకుంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది. పొగిడాను మేడం, ప్రవీణ గారు స్వీట్ పర్సన్ కావునా కదా వాళ్ళకి తెలుసు. ఓ, స్వీట్ ఎక్కువ తింటున్నానా? లేదు మేడం, మీరు ఎంచుకునే విధానం. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నా? కలాకండ్ మేడం, ఇంకొద్దిలా పచ్చికోవా. పచ్చికోవా మీరు డైరెక్ట్ కూడా తినచ్చు, కానీ మొత్తం అయినాక తిందాం. పౌడర్ చాలా తక్కువ వేసాం మేడం. వీటిని ఏ గింజలు అంటే ఐడియా ఉందిగా, మీరు చాలా వంటలు చేసి ఉంటారు. ఇవి గుమ్మడి గింజలు కాదు, సన్ఫ్లవర్ కాదు, ఇవి కర్బూజా గింజలు కదా. ఎస్ మేడం, వీటిని మన అందరూ కూడా నూనెలో వేయించుతారు, అప్పుడు అది ఇలా పొంగదు మేడం. ఈ డ్రై ఐటమ్ కు వేయించాం మనం. ఓ, డ్రైగా పొడిగా వేయించాలి, ఇది మా అమ్మ చెప్పింది. సూపర్, వేసేయండి. ఇలా పొంగింది కదా, వీటిని యాడ్ చేసుకోవచ్చు మేడం. మనం చాలా తినచ్చు, పిల్లలకి ఎక్కువ ప్రోటీన్స్ కావాలంటే మన కెమెరామెన్స్ కు వీళ్ళందరూ తింటారు కదా. అవును తింటారు. ఈ డ్రై ఫ్రూట్స్ మేడం, రచ్చ చేస్తున్నాడండి, వంట చేస్తున్నాడో లేదు కానీ రచ్చ మాత్రం చేస్తున్నాడు బాగా. ఓకే, అన్ని కలిపాం మేడం, అన్ని కలిపి కొద్దిగా ఈ బ్రెడ్ లో వేసేనా? వేసేయండి మేడం. ఇది స్టవ్ ఆపేయచ్చు కదా ఇంకా? ఆపేయండి. రైట్, ఓకే. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. వావ్, మీరు నంబరు మేడం, బయట స్వీట్లు తినరు, ఇక్కడే తింటారు. చాలా రవి గారు రండి మళ్ళీ చేద్దాం అంటారు. రవి ఐడియా బాగుంది రవి, ఎంత సింపుల్ గా అంటే బ్రెడ్ కమిట చాలా సార్లు చూసాం, చాలా మంది చేస్తారు, బట్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. కొబ్బరి పాలు అండ్ మనం మిక్స్ చేసిన మిల్క్ మేడ్, కోవా. ఇందులో సీక్రెట్ ఏం లేదు మేడం, కొబ్బరి పాలు హెల్త్కి మంచిది. కొబ్బరిని మనకు డైట్లో మీరు చాలా డైట్లలో చూస్తుంటారు, కొబ్బరి నూనె తాగండి అని అంటారు. మీకు అందులో సీక్రెట్ ఏం లేదు, లావు పెరగాలన్నా కొబ్బరి నూనె తాగమంటారు, లావు తగ్గాలన్నా కొబ్బరి నూనె తాగమంటారు. విషయానికి ఏంటంటే కొబ్బరి నూనె తాగడం వల్ల
మనకు పేగులకు అంటుకొని ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు ఆకలి తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ తింటాడు. ఇది బరువు తగ్గడానికి. బరువు పెరగడానికి కొవ్వు పదార్థంగా పడుతుంది అది ఫస్ట్ వెయిట్ ఫుటేజ్ లో. అంటే దానికి తెలుస్తుందా వీళ్ళు సన్నగా ఉన్నారు లావుగా ఉన్నారు? మీరున్న జీర్ణ వ్యవస్థలో దానికి జంక్షన్ బాగా దేవుడు డిజైనే అది. దేవుడు డిజైన్ చాలా గొప్ప. నేను చాలా సృష్టి రహస్యాల గురించి మాట్లాడుతా ఉంటాను, రవి ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. రెండు కళ్ళు ఒక ముక్కు ఒక నోరు రెండు చెవులు ఒకలాగా ఒకరు లేరు ప్రపంచం మొత్తంలో. ఈ రోజు న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ కదా, న్యూ ఇయర్ ఏమైనా జోకులు చెప్పు, ఏదైనా డైలాగులు చెప్పు. ఓకే డైలాగులు చెప్పు. నీ సృష్టి ధర్మాలు హెల్త్ టిప్స్ ఏంటి గొడవ? ఓహో నేను వంటల ప్రోగ్రామ్ అని చెప్పి జోకులు దేవద్దమో అనుకున్నా. సో జోకులు చేద్దాం మేడం. ఇది తినేంత తింటే మంచిది మేడం. ఎక్కువ తినద్దని చెప్పావు, నేనేం తినను. ఇప్పుడు నేను తినాల్సి వస్తుంది, నన్ను తిన్నామని అడగాలి కదా, అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నాడు ఎక్కువ తినకూడదు అని. నాకు జబర్దస్త్ మంచి పేరు తీసుకొచ్చింది, తీసుకోలేదా 200,000 కట్నం, అది అందరికి తెలుసు. ఏ పండుగ అయినా నా కూతురు నా దగ్గరికే వస్తుంది. ఎందుకు వస్తుంది? వస్తుంది ఎందుకు వస్తుంది? తీసుకోలే 200,000 కట్నం, నా తడిక, నా టమాటా, నీ కూరలో ఉన్న కరివేపాకు, నా అగరబత్తి, తమ్సవ్ దాగే మీకెంతుంటే తలకాయ కూర తినదాన్ని, నాకెంతుండాలరు. ఇలాంటి చాలా మేనరిజమ్స్ చేసి మీ రవిని రచ్చరవిని చేశారు వీళ్ళు. రవి ఎట్లా నువ్వు ప్రిపేర్ చేసుకుంటావా, నీ ఏం మాట్లాడాలి ఏం చేయాలి అనేది నీకు నువ్వు రాసుకొని ప్రిపేర్ చేసుకోవాలి? 100% మేడం. అంటే నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను మేడం, అంటే మీరు ఇది కూడా కామెడీ, మీరు నమ్మండి నమ్మపండి, ఫిలాసఫీ అనుకోవద్దు. ఇప్పుడు మన ప్రవీణ గారి జీవితం కావచ్చు, రచ్చరవి జీవితం కావచ్చు, మనం బ్రతికేది కావచ్చు, అంత డిజైనర్ దేవుడు క్రియేషన్. పిన్ను కొట్టి ఆల్రెడీ ఉన్నది, వీడు ఎక్కడ వరకు బతకాలి, ఏం అవార్డులు తీసుకోవాలని 3వ పేజీలు ఉన్నవా 5వ పేజీలవా అని ఉంటుంది. 10వ పేజీ వరకు నువ్వు పోతావా పోవా అనేది ప్రమాదాలని ఉంటాయి. ఆడ తప్పించుకుంటే 10వ పేజీ పోతావు, లేకపోతే ప్రమాదాలలో చిక్కుకున్నాడు 9వ పేజీలో పడతాడు. అలాగే మనం ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళం, అంటే దేవుడుగా ఉన్నటువంటి డైరెక్టర్ ఇచ్చిన స్క్రిప్టే సినిమాలో చేస్తాం. అలాగే మన కెరీర్లో ఎక్కడ తప్పుడు అడుగులు వేయకుండా ఏమేమి చేయగలలే అని మనం ఒక 200 పనులు నేను ఆల్రెడీ డిజైన్ చేసుకున్నా. సూపర్. ప్రతి మాట కూడా డిజైన్ ఉంటుంది మేడం. ఎక్కడ తప్పితే మళ్ళీ ఎవరికైనా కలుసుకొని ఇంకోసారి చేయాలి. ఓకే సూపర్ రవి, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఎవ్రీథింగ్. న్యూ ఇయర్ స్పెషల్గా మా అందరి కోసం చాలా మంచి రెసిపీ ఒకటి రెడీ చేసావు. నేను అది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. 100% మేడం. వాళ్ళందరూ చూస్తున్నారు కొబ్బరి పాల బ్రెడ్ స్వీట్ మీరు టేస్ట్ ఎలా చేస్తారు? ఎలా చేస్తారేంటి? నోటితోనే? లేదు ఫోన్తో. పాపం రవికి వంట చేసిన హడావుడిలో ఏం అడుగుతున్నాడో ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఈ ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడాలో తెలియదు. ఫస్ట్ టైం వచ్చిన టెన్షన్ టెన్షన్. అద్భుతం, అమోఘం, అమృతం. సీరియస్, అస్సలు అద్దరిపోయింది. అమ్మ అంటే ఇంకా అమ్మ చేతం అంటే అంతే. చాలా చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే అంత బాగుంది. థ్యాంక్ యూ మేడం. నువ్వు నన్ను అలా చూడకు, నా కడుపులో నొప్పి వస్తుంది. మేడం హ్యాపీ న్యూ ఇయర్ లో ఫస్ట్ స్వీట్, ఫస్ట్ టెలికాస్ట్ మీ ప్రోగ్రామే. రవి ఈ సంవత్సరం అంతా డెఫినెట్ గా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. నువ్వే చెప్తావు నాకు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. కొబ్బరిపాల బ్రెడ్ స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు, నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్, పంచదార పొడి, మిల్క్ మేడ్, కలకన్, యాలకుల పొడి, కొబ్బరిపాలు. కొబ్బరిపాల బ్రెడ్ స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన వెంటనే బ్రెడ్ పీసులు వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈలోపుగా మరొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొబ్బరి పాలు వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దానిలో కొద్దిగా పంచదార పొడి, కొద్దిగా మిల్క్ మేడ్, కొద్దిగా కలకన్, కర్బూజా గింజలు, డ్రై ఫ్రూట్స్ వేసి మొత్తాన్ని బాగా కలిపి వేగుతున్న బ్రెడ్ ముక్కల్లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొబ్బరిపాల బ్రెడ్ స్వీట్ ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన న్యూ ఇయర్ స్పెషల్ కొబ్బరిపాల బ్రెడ్ స్వీట్ రెడీ. ఎక్సలెంట్ ఉంది బ్రదర్స్, మీరు అందరూ తినాలి, మా టీం మొత్తం ఎంజాయ్ చేస్తారు. అవును, ఇప్పుడే పిలిచేద్దాము మన ఎపిసోడ్ అయిపోయే లోపే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ మా అమ్మ చేతి వంట ప్రేక్షకులందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ అందరికీ చాలా బ్లెస్డ్గా ఉండాలి అని కోరుకుంటూ, మా అమ్మ చేతి వంటని ఇలాగే మీరు అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అని ఆర్డర్ వేస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. విష్యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్ నీ బిజీ టైంలో. అండ్ ఊరి నుంచి వస్తూ కూడా నేను అడగగానే షార్ట్ టైంలోనే, లేదు మేడం నేను చేసేద్దాము మనం అని చెప్పావు. థ్యాంక్స్ అలాట్. అంటే నేను ఎప్పటి నుంచి చెప్పాలనుకున్నా మేడం, ఈ డయాస్కి ఎందుకు రావాలనుకున్నా అంటే మనం ప్రోగ్రాంలో బాగా ఎంజాయ్ చేస్తాం. సీరియస్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ను మీరు ఎందుకు చూడాలి, ఎందుకు ప్రయత్నించాలంటే మన ఆరోగ్యం కోసం, మనం
ఎంకరేజ్ చేయాలి అని చేయాలని నేను వచ్చాను మేడం. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి ఒకటే చెప్తున్నా, ప్రవీణ గారు చెప్పే ప్రతి ఐటమ్ ను మీరు ట్రై చేసి టేస్ట్ చూడొచ్చు. అలాగే అమ్మ చేతి వంటను భార్య చేతి వంటను వంక పెట్టకుండా తినగలిగితే వాళ్ళు ఆనందపడతారు. ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ రవి, థ్యాంక్స్ అలాట్, వన్స్ అగైన్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మేడం. అందరి లైఫ్ లో రచ్చ ఉండాలి, రచ్చ రచ్చ లైఫ్ ఉండదు, అదే రచ్చ రవి చెప్పింది. ఏదో చెప్పారు, ఆ రచ్చ ఏంటో మనకు తెలీదు. సో ఇలాగే అందరూ రచ్చ రవి లాగా హ్యాపీగా రచ్చ రచ్చ చేస్తూ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేద్దాం. రేపు అస్సలు అమ్మ చేతి వంట కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.